జూనియర్ ఎన్టీఆర్ తండ్రి గారు హరికృష్ణ గారి మరణంతో ఎంతో మరి సంతోషంగా ఉన్న ఫ్యామిలీలో ఉన్నట్టుండి దుఃఖ వాతావరణం నిండిపోయింది. కారణం, హరికృష్ణ గారు అకాల మరణం చెందారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఒక అభిమాని తన ఇంట్లో జరిగే శుభకార్యానికి పిలిస్తే వెళ్ళి మరి అక్కడికే వెళుతుండగా తెల్లవారుజామున యాక్సిడెంట్ జరిగింది. మరి ఆ సమయంలో హరికృష్ణ గారు స్వయంగా కార్ డ్రైవ్ చేస్తుండడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంలో మరి ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి. ఆ టైంలో జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత క్లైమాక్స్ షూట్ చేస్తున్నారు. అందులో ఒక పాట కూడా పర్ఫార్మెన్స్ ఉంది. అయితే తన తండ్రి మరణం తర్వాత తీసినటువంటి ఆ పాట కూడా తండ్రికి సంబంధించి కావడంతో ఎంతో ఎమోషనల్ అయ్యారు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా మరి జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలతో మంచి పేరు సంపాదించారు. ఇప్పుడు తారక్కి తన తండ్రి ఉంటే ఎంతో బాగుండేదని ఎన్టీఆర్ ఘాట్ వద్ద విలపించారట తల్లి శాలిని. సో హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా కుటుంబ సమేతంగా వెళ్ళి హరికృష్ణ గారికి నివాళి అర్పించారు. ఈ సందర్భంలో తన భర్త హరికృష్ణ గారి ఘాట్ దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నారట ఎన్టీఆర్ తల్లి శాలిని. మరి తారక్ సక్సెస్ని చూడడానికి తన తండ్రి ఇప్పుడు ఉంటే బాగుండేదని, తారక్ని ఎప్పుడూ మంచి పొజిషన్లో ఉంచాలని, తనకి ఎవరి సపోర్ట్ లేదని, అభిమానుల అండ ఉందని ఆయనకి తెలిసేలా ఈరోజు ఆయన కనుక ఉండి ఉంటే ఎంతో సంతోషించేవారు. ఒకప్పుడు ఆయన భవిష్యత్తు ఏమవుతుందోనని బాధపడేవారు. కానీ ఇప్పుడు ఆయన ఉంటే గర్వపడేవారని ఈ సందర్భంగా ఎంతగానో ఎమోషనల్ అయ్యారట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. అసలు జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మరోసారి పాన్ ఇండియా సినిమాని మొదలు పెట్టబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్.